రుణానుబంధం జంగిల్ ఏరియాలో సింగిల్ రోడ్డు మీద ఆర్టీసీ ఎర్ర బస్సు నిండా ప్రయాణికులతో గుర్రుగా సాగిపోతోంది పట్నం వైపు పరిగెడుతోంది కాబట్టి ఉంది నిండు జనాల మధ్య దండి మీసాల వీరనారాయణ పట్నం పోతున్నాడు కండక్టర్ ప్రయాణికులను ఆత్మీయంగా పలకరిస్తూ అందరి వద్ద డబ్బులు వసూలు చేస్తూ టికెట్ ఇచ్చాడు కానీ వీరనారాయణ అడగల యాభై దాటిన వీరనారాయణ ఖుషీగా ఉన్నాడు కండక్టర్ పక్కన భుజంగరావు కూర్చున్నాడు అతను కండక్టర్కి జిగ్రీ దోస్తూ వాళ్ళిద్దరూ రామాయణంలోకి దిగారు మరో స్టేజ్ రావాలంటే బస్సు ఇంకా మూడు కిలోమీటర్లు మురుస్తూ ప్రయాణించాలి రామాయణం మరో లోకంలోకి తొంగి చూస్తోంది ఉరుములోని పిడుగులాగా హఠాత్తుగా టిక్కెట్ చెక్కింగ్ బృందం బస్సు నాపి లోపలికి ప్రవేశించింది అందరి టిక్కెట్లు చెక్ చేస్తున్నారు వీరనారాయణని టిక్కెట్ చూపించమన్నారు నాకెందుకు టిక్కెట్ నేను తీసుకోవాలా కండక్టర్ అని అడగల అంత జగ జవాబిచ్చాడు చెకింగ్ మాస్టర్ బుర్ర గిర్రు మంది టిక్కెట్ లేకుండా బస్సు ప్రయాణం నేరం దానికి ఐదు వందల రూపాయల జరిమానా కట్టండి కండక్టర్ అడగకపోతే మీరే అతన్ని అడిగి తీసుకోవాలి కింద నుంచి మీద దాకా చూస్తూ డిమాండ్ చేశాడు ఐదు వందలు కాదు కదా ఐదు పైసలు కూడా కట్టను చెకింగ్ మాస్టర్ చూపులు కండక్టర్ని కొరుక్కు తింటున్నాయి ఏం సంగతి అన్నట్టు సైగ చేశాడు కండక్టర్ చిరునవ్వులు చెందిస్తూ అతని టిక్కెట్ని ఈయన తీసుకున్నాడు భుజంగ్రావణం చూపించాడు అవును సార్ అతని టికెట్ నేనే తీసుకున్నా అంటూ భుజంగరావు తన టికెట్తో పాటు వీరనారాయణ టికెట్ చూపించాడు పని పూర్తి చేసుకుని చెకింగ్ బృందం వెళ్ళిపోయింది బస్సు సాఫీగా సాగిపోతుంది కండక్టర్ భుజం మీద చేయేసి ఏం మిత్రమా ఆ పెద్ద మనిషి టికెట్ నాతో కొనిపించేందుకు భుజంగరావు సందేహంగా అడిగాడు కండక్టర్ పేదాల మీద చిరునవ్వు క్షణాల్లో వెలుగు కనిపించాయి ఆ వీరనారాయణ నన్ను కన్న తండ్రి నాకు జన్మనిచ్చి మా అమ్మ చనిపోయింది నన్ను ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తంటాలు తగాదాలు అంటే అతనికి ఎంతో సరదా ఆయన నన్ను గుర్తుపట్టల కన్న తండ్రి రుణం కొంచెమైనా తీర్చుకోవాలని డబ్బులు నేనే వేసి టిక్కెట్ నెక్కించాను తృప్తిగా నిట్టూర్చాడు వీరనారాయణ కిటికీలోంచి సగర్వంగా బయటికి చూస్తున్నాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ